మొలకలు మేలే చేస్తాయి. బరువు పెరగకుండా ఉండటానికి, శరీర ఆరోగ్యానికి, స్థూలకాయం ఏర్పడకుండా ఉండటానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, పానీపూరి చాట్ బండార్లు లాంటివి ప్రతివారిచే ఆకర్షిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ ను తినడం వల్ల దేహానికి ఎటువంటి ప్రయోజనము లేకపోగా బరువు పెరిగే ప్రమాదము ఉంటుంది. బరువు అధికంగా పెరిగితే ఎన్నెన్నో అనారోగ్యాలు కలుగుతాయి. గుండె జబ్బులు, మధుమేహ వ్యాధి, మోకాళ్ల, కీళ్ల నొప్పులు, రక్తలేమి లాంటి ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అధిక బరువు కారణంగా నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా తినే మసాలా పదార్థాలు, అతిగా కారం, ఉప్పు, తీపి పదార్థాలు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అటువంటి వాటికి దూరంగా ఉండి పండ్లు, మొలకెత్తిన గింజ ధాన్యాలను తినడం మంచిది. శనగలు, పెసలు, జొన్నలు, గోధుమలు లాంటి గింజ ధాన్యాలను నీళ్లలో నానబెట్టి వాటిని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరిగి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొలక గింజలను అలాగే కాకుండా మరింత రుచిగా తినాలంటే దానిలో సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అన్నింటినీ కలిపి చిటికెడు ఉప్పు, నిమ్మరసాన్ని, బఠానీలను కలిపి తింటే పెద్దలే కాక పిల్లలు దీన్ని తినటానికి ఇష్టపడతారు. మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఉడికించకపోవడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు శరీరానికి చక్కగా లభిస్తాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల దేహానికి కలిగే లాభాలేమిటో, ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొలకలు ఆకలిని తీరుస్తాయి. కంటి చూపు, కంటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. రక్తలేమి తొలగిస్తాయి. చర్మ సౌందర్యంగా ఉంటుంది. జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. వీటిలోని పోషక విలువలు శరీరానికి అందుతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఎంజైములు చక్కగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మానికి ఏర్పడే ఎలర్జీలు పోగొడతాయి. చర్మపు మృదుత్వాన్ని పెంచుతాయి. శక్తిని సమకూరుస్తాయి. మొలకలను నేరుగా తినలేకపోతే ఇలా చేసి తినండి. భలే రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరం కూడా. ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహారపు అలవాట్ల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది వైద్య నిపుణులు మొలకెత్తిన విత్తనాలను తినమని సూచిస్తున్నారు. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది. మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండ పుష్టికి వ్యాయామాలు చేసే వారికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శనగలు, పెసలు, పల్లీలు, అలసందలు, బొబ్బర్ల వంటి వాటిని మనం మొలకెత్తిన విత్తనాలుగా తయారు చేసుకోవచ్చు. వీటిని కొంతమంది నేరుగా తినలేరు. అలాంటి వారు వీటిని సలాడ్లా చేసుకుని తినవచ్చు. ఇక మొలకెత్తిన విత్తనాలతో సలాడ్ ను ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: పెసలు 2 కప్పులు, అలసందలు 1 కప్పు, శనగలు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా, చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా. మొలకల సలాడ్ తయారీ విధానం: ముందుగా పెసలను, అలసందలను, పల్లీలను, శనగలను వేరు వేరుగా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని వేరు వేరుగా శుభ్రమైన వస్త్రంలో మూట కట్టి 7 నుండి 8 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల మొలకలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు వస్త్రం నుండి మొలకలను నెమ్మదిగా వేరు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వీటితో పాటు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలకల సలాడ్ తయారవుతుంది. రోజూ ఉదయం మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే చాలా మంచిది. అలా నేరుగా తినలేని వారు ఈ విధంగా సలాడ్లా చేసుకుని తినడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.